తిరుమలలో అపచారంపై దర్యాప్తు కోసం ఐజీ అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ వేయనున్నట్లు ఏపీ సీఎం తెలిపారు. ప్రార్థనా మందిరాల్లో ఆమతం వారే ఉండేలా చట్టం తెస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అపచారంపై విచారణకు ఐజీ అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు దేవాలయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ వేస్తామని తెలిపారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలన్నింటిలో మత సామరస్యం కాపాడుకోవాలని చెప్పారు. ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేస్తాం. కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్ గా జరుగుతున్నాయో చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత గాని అక్కడ సాంప్రదాయాలు గాని ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై 2 రోజులు అధ్యయనం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర మంత్రులు మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందే తెలిసో తెలియకో తప్పులు చేస్తే మన్నించారని, ఆగస్టు 15 నుంచి 3 రోజుల పాటు పవిత్ర యాగం చేసినట్లు తెలిపారు. తిరుమలలో అపచారం చేసినా వైసీపీ నేతల్లో పశ్చాత్తాపం లేదని చంద్రబాబు మండిపడ్డారు. చరిత్రలో క్షమించరాని నేరం చేసిందే కాక వెకిలిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.